నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి వైసీపీ మోకాలడ్డు, బహిరంగ చర్చకు సిద్ధమంటున్న మాజీ మంత్రి బండారు. జీవీఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం, జోసిన్ చెప్పిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలంటూ సిపిఎం పార్టీ డిమాండ్, రైతులకు సంఘీభావంగా రోడ్డెక్కిన కార్మిక లోకం. మౌలిక వసతులు మాత్రమే కాదు, మంచి జీవనాన్ని కూడా అందించాలన్న కమిషనర్ సృజన. విద్యాశాఖ మంత్రి కనబడడం లేదు, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు మాట్లాడారు. జీవోలపై కనీస అవగాహన లేకుండా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పంచగ్రామాల సమస్యకు పూర్తి పరిష్కారం చేశామని గుర్తు చేశారు. అయితే శారదాపీఠం స్వామి అజయ కల్లంలు కలిసి ఓ వ్యక్తితో కోర్టులో స్టే తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి అడ్డుపడ్డారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు కొత్తగా ఓ కమిటీ వేయడం దారుణమన్నారు. ధైర్యంగా పంచగ్రామాల విషయంపై చర్చకు రావాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం ఏది చేసినా దాన్ని రివర్స్ చేయడం అని రామరాజుగా పెట్టుకున్నాడు, పెట్టుకోవచ్చు. కానీ పేద ప్రజలతో ఏ ముఖ్యమంత్రి చెరగాట వాడడం, కానీ ఈ ముఖ్యమంత్రి వాడతాడు. పంచగ్రామాల సమస్య ఇవేనది, కమిటీ మీటింగ్ అవుతుందట. ఏమిటో కమిటీ మీటింగ్ అట, కొత్త కమిటీ వచ్చిందట, పెన్షన్ కోసం కమిటీ అంటే ఇవాళ. ఈ రోజు కాదు, ఈ అవగాహన లేనటువంటి తండ్రి కొడుకుల చేసే అన్యాయం ఇది. పేద ప్రజలు ఇల్లు కట్టుకోలేక, పంచగ్రామాలలో ఇల్లు అమ్ముకోలేక, మరామతులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు శాశ్వత పరిష్కారం పట్టాభిమం చేద్దాం, ముందు ఇల్లును రెగ్యులేట్ చేద్దాం అని చెప్పి 578 జీవో ఇచ్చి తక్కువ డబ్బులతో రెగ్యులేట్ చేస్తున్న తరుణంలో, అప్పటికే 3000 చిల్లరి ఇళ్లాల్సిన ఇచ్చి అనుభవిస్తున్న తరుణంలో, అప్పుడు మొట్టమొదటి కేబినెట్ లో విశాఖపట్నంలో అదే ఎజెండా పెట్టించి ఆ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. స్వామి అజీకల్లం కలిపి ఒక వ్యక్తి విజయవాడలో, విశాఖపట్నం కాదు, ఉత్తరాంధ్రవాడు కాదు, విజయవాడలో ఒక పేరున స్టే తెచ్చారు. ఒక 5 సార్లు శారదాపీఠం స్వామి దగ్గరకు వచ్చి కాలు పాదావందనం చేశారు. బెల్లంపేరు శ్రీనివాసు, అజీకల్లం అవంతి శ్రీనివాసు, అజీప్ రాజు, ఇంకెవరు ఎల్లయ్య పుల్లయ్య అందరూ కోర్టులో స్టే రికెట్ చేసి ఈ 12139 రెగ్యులేట్ చేయడానికి ఏమిటండి ఈ ఈ ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు? అవగాహన రాయించు అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా? రేపు చంద్రబాబు నాయుడు చేశారు కనుక దాన్ని చేయకూడదు అనుకున్నారు. అమరావతిలోగో, పోలవరంలాగో, ఇంకోలాగో ఇంత దుర్మార్గపు నా రాజకీయ చరిత్రలో ఇంత దుర్మార్గపు, ఇంత మూర్ఖుడు, ఇంత పైచాచుకున్న జగన్ ముఖ్యమంత్రిని నేను లైఫ్ లో చూడను, చూడబోను. తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 48 సీట్లు సాధించి నైతికంగా విజయం పొందిందని, అదే స్ఫూర్తితో విశాఖ నగర మేయర్ పీఠం కైవసం చేసుకునేలా పనిచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుస్తారని జోసిన్ చెప్పారు. జనతా పార్టీ హైదరాబాద్ తెలంగాణలో అద్భుతమైన విజయం సాధించింది. 48 సీట్లు ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఇంకొక సీటు డిక్లేర్ చేయవలసిన అవసరం ఉంది. ఆ సీటు కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం 49 సీట్లు అద్భుతమైన విజయము భారతీయ జనతా పార్టీ అక్కడ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో సాధించింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోని ముఖ్యంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అత్యధికమైన స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయనే ఉద్దేశంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి మేము ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెట్టము, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకూడదు, కరోనా ఉంది అని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణాతి దారుణం, ఎందుకంటే ఎలక్షన్స్ పెడితే భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సీట్లు వస్తాయి,
తెలుగుదేశం పార్టీకి సున్నా వచ్చింది అక్కడ హైదరాబాద్ లో అదే విధంగా ఇక్కడ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వస్తుంది అట్లాగే జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి వస్తుంది భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు మంచిగా ఆదరించి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన స్థానాలు వచ్చే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ పోస్ట్‌పోన్ చేయడం జరిగింది ఢిల్లీ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ గాజువాక కూడల వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు రాష్ట్ర రోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన నష్టదాయకం వ్యాపార బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు వ్యాపార రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారని దీనిపై హస్తనలో ఆందోళన చేసిన రైతులపై పోలీసులు దాడి చేయడం బాధాకరమని వాపోయారు ఏదో రకంగా మార్చి ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళు రద్దు చేయడానికి కూడా ఆయన సిద్ధపడటం లేదు ముఖ్యంగా వినాశకర లక్షణాలు ఏంటంటే మొదటిది విద్యుత్ బిల్లు పెంచడం రైతులకు కరెంటే లేకపోతే పంట ఎక్కడ పండిస్తాడు రెండోది చిట్టుబడి లేదు ఆయన ఏమంటారు దానికి స్వేచ్ఛ మార్కెట్లో నువ్వు అమ్ముకో నువ్వు ఎక్కడైనా నీ ఇష్టం వచ్చిన అమ్ముకో స్వేచ్ఛ చెప్తాను అన్నాడు దాని అర్థం ఏంటి సామాన్య రైతు విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళగలడా ఢిల్లీ వెళ్ళలేడు కాబట్టి ఈ రకంగా ఈ యొక్క పండిన పంటని అదానికి అమ్మకానికి కట్టుబెట్టే ప్రయత్నం తప్ప ప్రజలకి రైతుకి ఉపయోగపడేస్తున్నారు దాంతోపాటు కార్మిక చట్టం కూడా మారుస్తూ ఉన్నాడు ఇవాళ ఎందో తారీఖు జరిగే రేపటి బంధులో కార్మికులు కర్షకులు ఐక్యంగా నిలబడి దేశవ్యాప్తంగా బంద్ చేసి నరేంద్ర మోడీ ఉద్యమ సిద్ధంగా ఉన్నారు ఆ పని తెలుసుకోవద్దు అన్నం పెట్టే రైతుకి ఈ రకంగా కడుపుకొండ తేవడం మాత్రం మంచిది కాదు విధానం మార్చుకోవాలని చెప్పి ఏటీగా నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ ఈరోజు గాలివాకలో నాడు నేడులో భాగంగా ఆధునీకరించిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని విద్యార్థులకు నాణ్యమైన విద్యను గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన ఆదేశించారు సిరిపురంలోని విఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో జీవీఎంసీ పరిధిలో ఉన్న పాఠశాలల హెడ్ మాస్టర్లు టీచర్లు విద్యాశాఖ అధికారులతో ఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు పాఠశాలల నిర్వహణపై పలు సూచనలు చేశారు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు Nadu Nedu is not an infrastructure project alone. Infrastructure improvement చేసుకునే ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా పిల్లలకి అవసరమైన మౌలిక సదుపాయాలు అంటే చైల్డ్ సెంటర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ సో డోంట్ రెడ్యూస్ ది ప్రోగ్రామ్ అంత ఫైనాన్షియల్ బర్డన్ తీసుకొని ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాల పిల్లలకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఉండాలని పిల్లలకి పిల్లల ఎదుగుదలకి తోడ్పాటు అయ్యే విధంగా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే ఏ విధంగా తక్కువ కాదు అనే విధంగా తయారు చేయాలని అనేంత బృహత్తరమైన ఉద్దేశంతో నాడు నేడు చేపడుతుంటే దాన్ని విశాఖలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వింత పోకడలతో నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న అరాచక పోకడలను ఖండిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కనబడడం లేదంటూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో బ్యానర్ కట్టి పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎక్కడున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 యూనివర్సిటీల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గం వారిని వైస్ ఛాన్సలర్లుగా నియమించడం దారుణమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన ప్రొఫెసర్లు కనిపించలేదా అని ప్రశ్నించారు ఒక్క మహిళనైనా వైస్ ఛాన్సలర్గా నియమించుకోకపోవడానికి కారణం తెలపాలన్నారు యూనివర్సిటీలు వైకాపా కేంద్రాలుగా మారిపోయాయని అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీసీల నియామకంపై గవర్నర్ దృష్టి పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు చేసిన తర్వాత ఎట్టకేలకు మొన్న గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీసీలు నియమించడం జరిగింది సామాజిక న్యాయం అనేది పూర్తిగా అట్టగెక్కింది అంటే ఈరోజు ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లు ఎవరు లేరండి ఇదిగో రాష్ట్ర ప్రభుత్వం ఒకటే నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు కేవలం నీకు ఓట్లుగా మాత్రమే చూస్తున్నావా ఎలక్షన్ ముందు చెప్పావు కదా
మహిళలను నా అక్క చెల్లెలని ఈరోజు ఏ యూనివర్సిటీలోనైనా ఒక మహిళలు వీసీగా చేసిన ఎక్కడైనా ఉందా? అనేక వేదికల మీద అనేక విధాలుగా చెప్పావు నా అక్క చెల్లెలకి ఇస్తాను అని. గవర్నర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి యూనివర్సిటీల మీద. ఈరోజు యూనివర్సిటీలు భ్రష్టు పడుతున్నాయి, ఈరోజు వైకాపా కేంద్రాలుగా తయారవుతున్నాయి ఈరోజు యూనివర్సిటీలు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ ఉన్నారండి? అసలు పక్క ఇంజనీరింగ్ అడ్మిషన్లు కానివ్వండి, ఇంటర్ అడ్మిషన్లు కానివ్వండి, ఎంతవరకు ఎక్కడా జరగట్లేదు. ఆ ప్రక్రియ కూడా ఎవరికి తెలియట్లేదు. విద్యార్థులు గబ్బోలు పెడుతున్నారు బయట. మేము కోరేదాం మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీల్లోని ఒకే సామాజిక వర్గంలో ఈరోజు మీరు నియమించారు, దీని మీద మాకు తక్షణమే సమాధానం చెప్పాలి. ఏ క్రైటీరియాల్లో వీళ్ళు నియమించారో దీని మీద మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతనో ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా కనబడితే కనుక తక్షణమే సచివాలయాలకు తెలియజేయండి. ఇందని విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు లేదని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సింహాచలం పంచగ్రామాల సమస్యపై నియమించిన కమిటీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి, ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు, విశాఖ జిల్లా కలెక్టర్ వినయచంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కమిటీ సమావేశం అయిందని, సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే వారికి తీపి కబురు చెబుతామని భరోసా ఇచ్చారు. దేవాలయాలు నష్టపోకుండా స్థానికులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కన్నబాబు గారు, పెద్ద విజయసాయిరెడ్డి గారు, మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కమిటీ మెంబర్లందరూ కూడా మీరు ఏం కూర్చోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ సింహాచలం పంచగ్రామాల అభివృద్ధి సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. ఒక పక్కనేమో దేవస్థానానికి నష్టం లేకుండా, ఇంకో పక్కన అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కానీ రైతులకు కానీ ఇబ్బంది లేకుండా ఈ విషయం కోర్టులో కూడా ఉంది కాబట్టి, మరి తప్పనిసరిగా ఆ దేవస్థానానికి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం దేవస్థానం అధికారిని ఒప్పించుకుంటూ, అలా కోర్టును కూడా ఒప్పించుకుంటూ ఈ ప్రభు మరి ఈ పంచగ్రామాల భూ సమస్య సుమారు 12,000 మంది పైగా ఆక్రమణదారులు ఉన్నారు, మరి వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తే దేవస్థానం కూడా మరి సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది క్యాష్. మరి అలాగే భూమి దేవస్థానం కోల్పోతుంది కాబట్టి దేవస్థానంకి భూమికి భూమి టు భూమి మరి కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. విషయం కోర్టు ద్వారా మరి సామరస్యపూర్వకంగా స్థానికులకి దేవస్థానంకి ఇబ్బంది లేకుండా, అలాగే ప్రభుత్వం ఏ మేరకు స్థానికులు న్యాయం చేయాలి ఆ విధంగా న్యాయం చేయడానికి మరి కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. అది చాలా అవాస్తవం. ఈ కేసు ఇప్పుడు వేసింది కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎన్నోళ్ళ చానాల క్రితం వేసింది. అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒకసారి మీటింగ్ పెట్టారు, చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. వీరు త్వరలో ఈ సమస్య కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో కూడా సామరస్యపూర్వకంగా ఇటు దేవస్థానానికి నష్టం లేకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా మరి పరిష్కారం కూడా చూస్తున్నామని తెలియజేసుకుంటూ. గతుకుల రోడ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా సబ్బవరం మండలం అసకపల్లి రహదారిపై బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. గోతులమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. వాళ్ళు చేసినటువంటి నిర్వాహం ఏంటంటే మార్పు కోసం అధికారం అన్నారు, ఈరోజు అభివృద్ధి శూన్యమైపోయింది. దీనికి కారణం ముఖ్యంగా ఏంటంటే అనేక రకాల విషయాల్లో అభివృద్ధి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రోడ్లు గోతులు పడిపోయి వర్షం పడితే చెరువుల్లా తయారైపోయి ఎవరు ప్రయాణించడానికి వీలు లేనటువంటి బోట్లు కావాలన్న పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని ఈ సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే అసలు రోడ్లు గోతులు కప్పకుండా ఉండడం వల్ల ఎన్నో వాహనాలు, మనుషులు యాక్సిడెంట్లకు గురై చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చిన్న ముసిడివాడ శ్రమశక్తి నగర్లో వేంచేసి ఉన్న పార్వతీ సమేత పంచాయతన దేవాలయంలో శివునికి జలాభిషేకం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని చేపట్టిన జలాభిషేకంలో మహిళలు పాల్గొని బిందెలతో నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఈ ప్రాంతంలో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారని, జలాభిషేకం నిర్వహించడంతో నీటి సమస్యను తీర్చారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. రెండు 92 మట్టపల్లి సలమయ్య గారి చేత శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు అవుతున్నాయి. ఈ సంవత్సరం కార్తీక మాస సందర్భంగా సహస్ర జ్యోతి లింగార్చన, సహస్ర గ్రంథార్చన, మరి అలాగే పుష్పాభిషేకం, విభూతి అభిషేకం, అనేక రకమైన పూజలు జరిగాయి. ఈరోజు జలాభిషేకం జరుగుతుంది. ఈ జలాభిషేకం జరగడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. 86-87 వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో మంచినీటికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బోర్ తగినా వాటర్ పడేది కాదు. కృష్ణకరమైన పరిస్థితుల్లో శివాలయంకి జలాభిషేకం చేస్తే బాగుంటుందని కొంతమంది పెద్దలు చెప్పడం వలన శివాలయం జలాభిషేకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మంచినీటికి ఎటువంటి సమస్య లేకుండా జరుగుతుంది. అంతా పరమేశ్వరుడి దయ వలన జరుగుతుందని మేము అందరూ భావిస్తూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ జలాభిషేక పూజ జరుపుకుంటున్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ ల్యాండ్ విషయమై తెలుగుదేశం పార్టీపై భారతీయ జనతా పార్టీ బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. టీడీపీ హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రిని అమరావతికి తరలించే ప్రయత్నం చేశారని స్టేట్మెంట్ ఇవ్వడం దారుణమన్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వైసీపీ, బీజేపీ నేతలు హాస్పిటల్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని, ఆసుపత్రి కావలసిన స్థల సేకరణ టీడీపీ హయాంలో సేకరించడం జరిగిందని గుర్తు చేశారు. వేలాది మంది కార్మికులకు న్యాయం చేయాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాన్ని తీసుకెళ్ళడానికి కోసం ఇక్కడ కానివ్వలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా కారణం వల్ల గాజువాక ప్రాంతంలో మరి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మేము చాలా ఆ రోజు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానికోసం మా వెస్ట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి గణబాబు గారు కూడా చాలా కోపడ్డారు. ఎందుకంటే వెస్ట్లో ఉన్నది నువ్వు గాజువాక లాక్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి ఆ రోజు కూడా, ఎందుకంటే మా ఇద్దరికి ఇండస్ట్రియల్ ఏరియా ఆల్మోస్ట్ రెండు పక్కపక్కనే ఉన్నాయి. ఆ సందర్భంలో మరి అన్నగారిని, ఎమ్మెల్యే గారిని కన్విన్స్ చేసుకుని శీలనగర్ అయితే బాగుంటుంది, హైవే పక్కన ఉంటుంది అని చెప్పేసి మరి అక్కడ ఆ రోజు ల్యాండ్, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ అయినటువంటి యువరాజు గారు చాలా ప్రోయాక్టివ్గా మరి ల్యాండ్ అలాట్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయడానికి 300 బెడ్డెడ్ హాస్పిటల్ నిర్మాణం చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి యువరాజు గారు మాకు ఎక్కడ ల్యాండ్ అయితే బాగుంటుందండి, ఎమ్మెల్యే గారు మీకు ఏమైనా ఐడియా ఉందా అని నన్ను అడిగినప్పుడు మేము 2-3 సైట్లు చెప్పడం, తర్వాత ఆయనే ఐడెంటిఫై, నేనైతే దువాడ దగ్గర చెప్పాం ఈ హాస్పిటల్ని అమరావతి తరలించుకోవడానికి కోసం తాస్కరం చేసింది తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది అంటున్నారు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఎందుకంటే మీకు చేత కాక ఆ ఈఎస్ఐ హాస్పిటల్ ఢిల్లీలోకి వెళ్ళి కన్విన్స్ చేయడం చేత కాక మీరు ప్రభుత్వం తెలుగుదేశం మీద, మీరు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాండి. అటు వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు, లేదా బీజేపీ నాయకులు కావచ్చు, ముందు మీరు కార్మికులకి అన్యాయం చేసే మార్గాన్ని నడవద్దు, కార్మికులకు న్యాయం చేసే మార్గాన్ని నడవాలంటే బీజేపీ నాయకులు ఢిల్లీలో వెళ్ళి కూర్చొని ఈఎస్ఐ వచ్చేటట్టుగా వాళ్ళు చేయాలి. అలాగే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు కనుక వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా, నాయకులు కూడా వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్ తేవాలి తప్ప ఉట్టు కబుర్లు మానుకోండి అని చెప్పేసి మేము హితబలు. గాజువాక కొత్త దెబ్బపాలెంలో అసాంఘిక కార్యకలాపాలకు నిలవగా మారిన కమ్యూనిటీ హాల్ను స్థానిక యువత ముందుకొచ్చి శుభ్రపరిచి వ్యాయామశాలగా మార్పు చేసింది. బాక్సింగ్ శిక్షణ కేంద్రాన్ని దీంట్లో ఏర్పాటు చేసింది. వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, జిల్లా విద్యా విభాగం అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాయామశాలను ప్రారంభించారు. స్థానిక యువత కృషిని ప్రశంసించారు. శ్రీనగర్ కొత్తదెప్పాలని యూత్ కుర్రోళ్ళందరూ కలిసి ఒక జిమ్ అన్నది ప్రారంభం చేయడం జరిగింది. దీని నామకరణం ఫిట్నెస్ 11 అనే పెట్టడం జరిగింది. ఈ ఫిట్నెస్ 11కి మరి మెయిన్ పర్సన్ రాజ్ కుమార్ గారు, అలాగే దీనికి తోడుగా సురేష్, వంశీ, సంతోష్, సునీల్ ఐదుగురు కలిసి దీంట్లో జిమ్తో పాటు ఈవెన్ బాక్సింగ్ కూడా పెట్టారు ప్రాక్టీస్కి. కాబట్టి ఎక్కడైతే ఇలాంటివన్నీ వ్యాయామం, మనం తెలుగులో వ్యాయామం అంటే ఇంగ్లీష్లో జిమ్ అని,
ఎక్కడైతే సమకూరుస్తారో ఎక్కువగా యూత్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఇది ఒక ఆలయంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి ఎక్కువ మందిని తయారు చేసి స్పోర్ట్స్కి పంపిస్తే అది బాడీ బిల్డింగ్గా, మరి ఫిట్నెస్ లేకుండా బాడీ బిల్డింగ్ అయితే వెళ్ళడం జరగదు కదా. సో ఎనీ కాంపిటీషన్కి వెళ్ళాలన్నా, ఈవెన్ రన్నింగ్కి వెళ్ళాలన్నా బాడీలో ఫిట్నెస్ ఉండాలి. కాబట్టి ప్రతి గ్రామంలో ఇలా ఒక గ్రామానికి అలా ఒక జిమ్ ఏర్పడితే తప్పకుండా రానున్న రోజుల్లో. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెంచేసిందని, ఇటువంటి సమయంలో పన్నులు పెంచడం దారుణమన్నారు. తక్షణమే పన్నుల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా జీవీఎంసీ నిధులను ప్రభుత్వం వాడుకుంటోందని మండిపడ్డారు. కూడా మాట్లాడే అవకాశం ఇవ్వని పరిస్థితి. వాళ్ళు చేసినవన్నీ తప్పులు కాబట్టి ఆ తప్పులు బయటపడతాయి అనే ఉద్దేశంతో కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా అందరూ మాట్లాడితే సస్పెండ్ చేయటం 5 రోజులు అదే కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కూడా కరోనా సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కూరగాయలు కానీ, మద్యం ధరలు కానీ, సిమెంట్ ధరలు కానీ, ఇసుక ధరలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, నేషనల్ హైవేలతో పాటు స్టేట్ హైవేలు కూడా టోల్ గేట్లు కానీ, వాహనదారుల మీద పెనాల్టీలు ఫైన్లు కానీ, ఇన్ని భారాలు ప్రజల మీద మోపి వాటి నడ్డి విరిగిపోయే పరిస్థితుల్లో ఈరోజు శాసనసభలో ఈ ఆస్తి పన్ను బిల్లు పెడతాం జరిగింది. ఎంత దారుణం అంటే ఎవరు గగ్గోలు పెట్టినా సరే ఆ రోజు మమ్మల్ని మేము వాకౌట్ చేశాం. తర్వాత కౌన్సిల్కి వెళ్ళింది, కౌన్సిల్లో రిజెక్ట్ చేశారు. మరలా ఇమ్మీడియట్ గా అసెంబ్లీలో పెట్టి బలవంతంగా ప్రజా వ్యతిరేక బిల్లు, ఇది ఆస్తి పన్ను బిల్లు అనేది ప్రజా వ్యతిరేక బిల్లు, ఈ బిల్లును పాస్ చేసుకుని మరలా ప్రజలపై భారం మోపే పరిస్థితి. దీని మీద తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆందోళన చేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోళన చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రహదారులు అస్తవ్యస్తంగా ఉండడం అత్యంత బాధాకరమని మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు గుంతలు పోడ్చాలని బీజేపీ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా ఉత్తర నియోజకవర్గం 49, 50 వార్డుల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక బీజేపీ నాయకుడు వంశీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. సంవత్సరన్నర కాలం అయినప్పటికీ కూడా నిద్ర మత్తులో ఊగుతుంది. ఇక్కడ ఈ మాధవధార రోడ్డు 60 ఫీట్ రోడ్డు, మీరు చూస్తే 10 అడుగులు రోడ్డు అయిపోయింది. మిగిలినంతా రోడ్లు గుంతలు పడిపోయి ఆఖరికి బళ్ళు పోవటమే కాదు, మనుషుల నడాలు కూడా పోతున్నాయి. నడుము కూడా నొప్పులతోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి. మహిళలకైతే వారు గనక 8 నెలల్లో 7 నెలల్లో గర్భం ధరించిన మహిళ గనక ఈ రోడ్ల పైన వెళ్తే డెలివరీ అయిపోవటం, అబార్షన్ అయిపోవటం అనేది గ్యారంటీగా జరిగిపోతుంది. అటువంటి పరిస్థితి నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వము ఎంతసేపు డబ్బులు పబ్లిక్కి ఇవ్వటం తప్ప ఈ ఉపయోగకరమైన రోడ్లని బాగు చేద్దామనేది కనీస అవగాహన లేనటువంటి మత్తులో పడుకుని ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఈ రోడ్స్ని రిపేర్ చేసి మళ్ళీ ఇదివరకు ఎట్లాగైతే ఉన్నాయో ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. సంక్షేమము ఎక్కడైనా సరే డెమోక్రసీలో సంక్షేమము ఉండటం ముఖ్యమైనప్పటికీ కూడా కేవలము సంక్షేమమే దృష్టిలో పెట్టుకుని కేవలము ఓటు బ్యాంకు రాజకీయాలతోటి తప్ప మిగిలింది ఏమీ చేయటం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు విశాఖపట్నంలో. కాబట్టి దీన్ని వెంటనే గుర్తించి జీవీఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదన చేసి వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో రోడ్లన్నీ కూడా బాగు చేయవలసిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం ముందుగా ప్లాన్ చేసుకున్న వ్యూహాన్నే అసెంబ్లీలో అమలు చేసిందని, ప్రతిరోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడంపైన మాత్రమే దృష్టి పెట్టారని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెదకంశెట్టి గణబాబు తెలిపారు.
టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల నిధిని వారికి ఖర్చు పెట్టే ప్రయత్నం చేయట్లేదని, వేరే అవసరాలకు మళ్లించడం దారుణమని చెప్పారు. మద్యం వ్యాపారం తప్ప అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, కరోనా వారియర్స్కి 3 నెలల జీతాలు కూడా ఇవ్వకుండా వారిని విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. కరోనా మృతులను జేసీబీలతో గోతుల్లోనికి విసిరి పారేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పొందాలనుకున్నారో వాటి కన్ఫైన్ చేసి సభని మమ అనిపించిన తీరు మీరు చూశారు. ప్రతిపక్ష నాయకుడికి గాని, శాసనసభ్యులుగా ఉండేటువంటి ప్రతిపక్ష సభ్యులకు గాని ఎక్కడా ఏ అంశం పైన కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు సస్పెన్షన్ చేసి ఒక సింగిల్ వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు అందరు కూడా చూశారు. మద్యం షాపుల దగ్గర బారులు తీరిన జనం, పక్క రాష్ట్రాల మద్యాన్ని ఎలా చెప్పినా ఈ రాష్ట్రంలో షాపులు అక్కడే కరోనా హాట్స్పాట్స్ గా తయారైనాయి. అదే విధంగా చనిపోయిన కుటుంబాలు 7,000 కుటుంబాలకు అంత్యక్రియలకి 15,000. కొన్ని జిల్లాల్లో అయితే చాలా హృదయ ఉదారం, శ్రీకాకుళం గాని పలాస గాని జేసీబీలు తీసుకుని వెళ్ళి వాళ్ళని ఊడుస్తూ ఉంటే మనసు కదిలి పరిస్థితి రాష్ట్రంలో ఆ రోజు చూసాం. ఎవరైతే ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కేంద్రం ప్రకటించి ప్రధాని సంబోధించినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్, వాళ్ళ ప్రాణాలు తెగించి ఆ రోజు పనిచేస్తున్నటువంటి వారికి ఇన్సూరెన్స్ వర్తించే విధంగా, 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ఆ రోజు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎంత మంది దీన్ని మీరు తీసుకున్నారు? అందులో ఎవరైతే ఈ పారిశుద్ధ కార్మికులు, ఆ పారిశుద్ధ కార్మికులకి 3 నెలల నుంచి జీతాలు లేవు. నేను మిమ్మల్ని నివాళి చేస్తున్నాను ప్రభుత్వాన్ని. మీ ద్వారా 2,65,300 SFTకి రుణభారం అప్పుడు ప్రభుత్వంలో, మిగిలిన 2 కేటగిరీకి 3 లక్షలు పైన ఉంది. కాబట్టి మీరు ప్రకటించినట్టుగానే 3 లక్షల రుణభారాన్ని అన్ని టిట్కో హౌసింగ్ ద్వారా తీసుకున్నటువంటి 3 కేటగిరీలు ఇళ్లకి కూడా ఆ 3 లక్షల రుణ మాఫీని చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తుంది. గతుకుల రోడ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా పార్టీ గాజువాక కన్వీనర్ కరణరెడ్డి నరసింహరావు కణితి రోడ్డు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అక్కడి నుండి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యాలయంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పాడైపోయిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయించాలంటూ డిమాండ్ చేశారు. దీనిపైన ఆయా నియోజకవర్గాల్లో, ఆయా ప్రాంతాల్లో బీజేపీ నాయకులంతా కలిసి ధర్నా నిర్వహించమని మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గం 100 ఫీట్ రోడ్లో గల మన జగ్గు జంక్షన్లో అక్కడ రోడ్లన్నీ మొన్న కురిసిన వర్షాలకు గతకలమయమయ్యాయి. ఎన్నిసార్లు చెప్పినా సరే అధికారులు పట్టించుకోవట్లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కాబట్టి జీవీఎంసీ అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మరి మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ రోడ్లన్నీ మరి మరమ్మతులు చేయాలి. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రాత్రిపూట ఈ గతకల్లో తెలియని వాళ్ళు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా నీరు అలాగనే ఉంది. తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటిందని, అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో గెలుస్తుందని బీజేపీ నగర అధ్యక్షులు రవీందర్రెడ్డి ఆశాభావన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. అక్కడ ప్రజలు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. కేవలం 0.25 ఓట్ల తేడాతో 48 సీట్లు మనం గెలుచుకుంటే, భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే, అక్కడ కేసీఆర్ అధికారంలో ఉన్న కేసీఆర్ కేవలం 0.25 ఆధిక్యంతో 56 సీట్లను కైవసం చేసుకోవడం చూసాం మనం. గతంలో 99 సీట్లు గెలుచుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు 56కే పరిమితం అవుతుందంటే అక్కడ ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మనం గమనించవచ్చు. ఇక దుబ్బాక ఎన్నికలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు మాకు, ఎందుకంటే అక్కడ అయితే రానున్న రోజుల్లో విశాఖపట్నానికి సంబంధించి కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈ విధంగానే మేము అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి 1981లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి హయాంలో మొదటి మేయర్ని మేము గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు దుబ్బాక ఎన్నికలు కానివ్వండి, హైదరాబాదు గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు కానివ్వండి, వాటిని స్ఫూర్తిగా తీసుకుని విశాఖపట్నంలో మేయర్ని మేము కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మా కార్యకర్తలందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు సత్యమణి దివంగత దువ్వారపు రమణి సంతాప సభ మురళీనగర్లో తన స్వగృహంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ సౌమ్యుడు స్నేహశీలి మృదు స్వభావం అయిన దువ్వారపు రామారావు సత్యమణి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని తీవ్ర విషాదాన్ని వ్యక్తపరిచారు. ఈ సంతాప సభలో వివిధ పార్టీల నాయకులు దువ్వారపు అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతాప సభలో పాల్గొన్నారు. దువ్వారపు రామారావు గారు వారి సతీమణి దువ్వారపు రమణి గారు చనిపోవటం చాలా విచారకరమైన విషయం. కారణం ఎందుకంటే ఆయన చాలా సౌమ్యుడు, ప్రజాసేవకుడు, ఒక మంచి ఉన్నతాధికారిగా పనిచేసి అనేక సేవలు అందిస్తూ ప్రజా జీవితంలో కూడా ఆయన మంచి సేవలు చేద్దామని చెప్పి ఎమ్మెల్సీగా వచ్చి నా కొలిగ్గా ఇటువంటి విచారణ జరగడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఆయన సేవలు కొనసాగిస్తూ కుటుంబాన్ని చూసుకోవడానికి భార్య తన తాలూకా కుమారులు ముగ్గురిని కూడా ఒక ఉన్నతమైన స్థానాల్లో తీసుకొచ్చారు. లేని లోటు మాత్రం అది తీరని లోటు రామాయణం అని చెప్పి తెలియకుండా నిర్దేశించినటువంటి నార్యమణుల్లో దువ్వారపు రమణి గారు కూడా అటువంటి వ్యక్తి అని చెప్పి నేను తెలియజేసుకుంటా. ఇంతటి సేవలు అందించడానికి ఆమె తాలూకా లేని లోటు మాత్రం ఆయనకి ఎంతైనా ఉంటుంది. మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఏంటంటే ఆయన శాస జీవితాన్ని ప్రజల్లో గడుపుతూ ఆ బాధ నుంచి కూడా కోలుకోవాలని సంపూర్తిగా పాత పద్ధతిలోనే సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ లోకానికి తెలియజేసుకుంటూ వారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి వైసీపీ మోకాలడ్డు, బహిరంగ చర్చకు సిద్ధమంటున్న మాజీ మంత్రి బండారు. జీవీఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యం, జోస్యం చెప్పిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలంటూ సిపిఎం పార్టీ డిమాండ్, రైతులకు సంఘీభావంగా రోడ్డెక్కిన కార్మిక లోకం. మౌలిక వసతులు మాత్రమే కాదు మంచి జీవనాన్ని కూడా అందించాలన్న కమిషనర్ సృజన. విద్యాశాఖ మంత్రి కనబడడం లేదు, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.